ఇక తెలంగాణలో వరుసగా గత 10 రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేసేశాయి. 10 రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఏకంగా 65% అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా కూడా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. ఈ 4 నెలల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 22.11 సెంటీమీటర్లు అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత 10 రోజుల వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుంటే సాధారణం కంటే ఏకంగా 4 గింతలు అధికంగా వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతి భారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక 9 జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్ల పైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. తెలంగాణలో గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 19 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఒక కొండాయి చెందిన వారే 8 మంది ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలు విధ్వంసం సృష్టించాయి. వరంగల్ నగరంలోకి చాలా ప్రాంతాలు చెరువులా మారిపోయాయి. మనం చూసాము భూపాలపల్లి జిల్లా మోరంచిపల్లి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో సర్వం కూడా కోల్పోయారు గ్రామస్తులు. వరద నీటికి తీవ్రతకు కోళ్లు పశువులు సైతం కొట్టుకుపోయాయి.